హైదరాబాద్ పాడ్ రోడ్లోని ఎంఎస్జేసి రాష్ట్ర డైరెక్టర్ షేక్ సైదా గారింట్లో మా ముస్లిం మైనార్టీలు అందరం కృతజ్ఞత సభ కింద మా ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే కొడాలనాయని గారి కృతజ్ఞత సభ కింద ఆయనకు అభినందనలు తెలుపుతూ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఎందుకంటే మన ప్రియతమ నాయకుడు కొడాలనాయని గారు ఈ నెలలో ప్రతి మసీదుకి ప్రతి ఉపవాసం ఉన్న వ్యక్తి రోజు సాయంత్రం ఉపవాసం తీసేటప్పుడు ప్రధాన ఆహారం గంజి అని చెప్పి మసీదులు ఇస్తారు. ఒక్కొక్క మసీదుకి 1500 ఖర్చు, రోజుకి అయ్యే ఖర్చు 1500. ఆ మసీదుకి వచ్చే జనాభాని బట్టి దాని వెల ఉంటుంది. ఒకదానికి 1500 రోజుకి, నాలుగు వచ్చేసి 45000, అలాగే ఒకదానికి 30000, ఒకదానికి 90000. అలాగా గుడివాడ నియోజకవర్గం మరి మొత్తం మరియు అన్ని మసీదులు కలిపి ఆయన నెలవారీ ఖర్చు గంజి ఖర్చు ఇవ్వడం జరిగింది. ఏది దీనికి నిన్న ఈ మధ్యలో సంచులు వేసుకుని కొందరు బయలుదేరారు, మేము రంజాన్ తోఫా ఇస్తామని చెప్పి. వీళ్ళకి గత ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వం 4 ఏళ్ళు ఏమి పరిపాలించకుండా 5వ సంవత్సరం వచ్చేపాటికి వీళ్ళకి జనాలు ముస్లిం మైనార్టీలు కానీ అందరూ గుర్తుకొచ్చేస్తూ ఉంటారు. అప్పుడు ఆయనేమో పసుపు కుంకుమ అని చెప్పాడు, ఇప్పుడేమో గుడివాడలో కొత్తగా వచ్చిన ఆయనేమో రంజాన్ తోఫా అని చెప్పి ఓ సంచి పట్టుకుని తిరుగుతున్నాడు. కానీ మా గుడివాడలో కొడాలనాయని గారు గత 30 ఏళ్ళ గురించి ఆయన పార్టీ పైన అధికారంలో ఉన్నా లేకపోయినా కానీ గుడివాడలో ఎవరికి ఏ సమస్య ఉందో ఆయనకి పూచికి పుల్లగుచ్చినట్టుగా తెలుసు. ఆయనకి ఏం చేయాలో కూడా చేస్తున్నాడు ఆయన. ఇంకో విషయం ఏంటంటే గుడివాడలో నీటి కొరత 2000 కాడి నుంచి ఉంది. అప్పటి నుంచి ఇప్పుడు వరకు 2019 వరకు ఆయన సొంత డబ్బులతో వాటర్ ట్యాంకులు పెట్టి కోట్ల రూపాయలు ఆయన జేబులో నుంచి ధనం తీసుకొచ్చి ఆయన ఖర్చు పెట్టింది. వీళ్ళందరూ గుర్తించాలి మన గుడివాడ ప్రజలు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఓవర్ బ్రిడ్జ్ కూడా కడుతున్నారు, ఒకసారి వెళ్ళి అటు కూడా చూడండి అభివృద్ధి ఎలా జరుగుతుందో. ఇంకోటి మన గుడివాడ ప్రజలకి ఆయన గిఫ్ట్గా ఒక మినీ గుడివాడని ఇస్తున్నాడు, అది కూడా మన గుడివాడ ప్రజలు గ్రహించాలి. అందరికీ ఒకటే మాట, అందుకే ఆయన గుడివాడ కోసం, గుడివాడకై, గుడివాడ చేత ఎన్నుకోబడిన ఒక్క మగాడు, ఒకే ఒక్కడు మన కొడాలి శ్రీ కొడాలి వెంకటేశ్వరరావు గారు, కొడాలి నాని. ఇంకో విషయం చెప్తున్నాను, నట్టడవిలో పులిని, నీటిలో మొసల్ని, గుడివాడలో కొడాలని ఓడించాలంటే దమ్ము ధైర్యం ఉండాలి. అది ఎవరి వల్ల కాదు, చంద్రబాబు నాయుడు దిగొచ్చినా, అటు బాబు దిగొచ్చిన వాడి వల్ల కాదు. గుడివాడ ప్రజలు ఎప్పుడు నానిగారిని ఆశీర్వదిస్తూనే ఉంటారు. ఆయన జీవితం గుడివాడ ప్రజలకు అంకితం అని చెప్పి నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను.